ఉన్నదేమో టీడీపీ, రారమ్మంటోందేమో వైసీపీ. ఆయన మనసులో ఏముందో తెలియక అనుచర వర్గానికి పెరుగుతోంది బీపీ. ప్రాస చూసి కామెడీలేననుకున్నారు, పక్కా సస్పెన్స్ థ్రిల్లర్. విషయం ఏంటంటే ఉన్న పార్టీ టీడీపీ రెండు జిల్లాల్లో ఎక్కడైనా పోటీ చేయమంటోంది. వైసీపీ కూడా అంతా మీ ఇష్టం అంటోందట. ఎవరో ఒకరికి ఏదో ఒకటి తేల్చి చెప్పాలని మాగుంట ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. ఇంతకీ మాగుంట ఎక్కడికి వెళ్లారు? ఎందుకు ఎవరికీ అందుబాటులో లేరు? అసలు మాగుంట మనసులో ఏముంది? మాగుంట శ్రీనివాసులరెడ్డి మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ. ఈ ఒక్క నేత చుట్టూ ప్రకాశం, నెల్లూరు రెండు జిల్లాల రాజకీయం తిరుగుతోంది. ఈ ఒక్క నేత నిర్ణయం ఏంటన్న దానిపై టీడీపీ, వైసీపీ రెండూ ఎదురు చూస్తున్నాయట. మాగుంట మనసులో ఏముందన్న సస్పెన్స్ కొనసాగుతోన్న వేళ ఒక్కసారిగా ఆయన ఎవరికీ అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయారట. మాగుంట అజ్ఞాతంలోకి వెళ్లడంతో ప్రకాశం జిల్లా టీడీపీ శ్రేణుల్లో అలచడి రేగుతోందట. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది పెద్ద ప్రశ్నగా మారిందట. వ్యాపార వ్యవహారాలు చూసుకునే క్రమంలో మాగుంట రెగ్యులర్గా చెన్నై వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాగుంట చెన్నైలో కూడా లేరట. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎక్కడికి వెళ్లారన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో పెరుగుతోందట. ఒంగోలు, నెల్లూరు రెండు ఎంపీ స్థానాల్లో ఏది కావాలన్నా ఇవ్వడానికి టీడీపీ హైకమాండ్ రెడీగా ఉందట. అయినా తన నిర్ణయం చెప్పని మాగుంట ఎవరికీ అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయారట. చెన్నైలో కూడా ఆయన జాడ దొరక్కపోవడంతో ఎక్కడున్నారన్నది టీడీపీ లీడర్స్కి, క్యాడర్కి అంతుపట్టడం లేదట. అయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి హైదరాబాద్లో ఉన్నారట. తాను ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడ్డా TV9కి ఆయన హైదరాబాద్లోనే ఉన్నారన్న పక్కా సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందింది. ఇంతకీ మాగుంట ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? హైదరాబాద్లో ఉండి ఏం చేయబోతున్నారు? 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన వెనుక ముందు ఆలోచిస్తున్నారట. మరోవైపు ఆయన సొంత జిల్లా అయిన నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తామన్నా టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం సిద్ధంగా ఉందట. కానీ ఈ ప్రతిపాదన వైపు కూడా మాగుంట ఆసక్తిని ప్రదర్శించడం లేదట. మరోవైపు అసలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలన్నది మాగుంట కుటుంబ సభ్యుల అభిప్రాయమట. మరోవైపు వైసీపీ నుంచి మాగుంటకి ఓపెన్ ఆఫర్ ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన మాగుంట హైదరాబాద్లో ఏం చేస్తున్నారన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేస్తుంది. ఒంగోలు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఆసక్తి ప్రదర్శించడం లేదు మాగుంట. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని మాగుంట అనుచరవర్గం చెబుతోందట. మరోవైపు జగన్ కూడా మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఆఫర్ చేశారట. అయితే గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇందుకు అభ్యంతరం చెబుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వాళ్లకు పార్టీ కండువా వేసి టికెట్ ఆఫర్ చేయాల్సిన దుస్థితి వైసీపీకి పట్టలేదంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి కేవలం వైసీపీ నేత మాత్రమే కాదు, జగన్ బాబాయ్ కూడా. దీంతో వైసీపీలోకి మాగుంట వెళతారా లేదా అన్నది కూడా సస్పెన్స్గా మారింది. ఈ క్రమంలోనే తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి కూడా వైవీ సుబ్బారెడ్డి హాజరు కాలేదు. మాగుంట కేంద్రంగా రేగిన జ్వాలే ఇందుకు కారణమని వైసీపీలో గుసగుసలు సాగాయట. అయితే తాజాగా ఢిల్లీలో ఒక ఇంగ్లీష్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ వెంట వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. దీంతో బాబాయ్ అబ్బాయి మధ్య మాగుంట ఎపిసోడ్కి సంబంధించిన గ్యాప్ తొలగినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలోకి వెళతారన్న సందేహాల నేపథ్యంలో చెన్నైలోనే ఆయన్ను టీడీపీ నేతలు కలిశారట. వైసీపీలోకి వెళ్లవద్దంటూ మంతనాలు చేశారట. అటు కుటుంబ సభ్యులు ఈసారి పోటీకి దూరంగా ఉండాలని ఒత్తిడి తెస్తున్నారట. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తానన్న మాగుంట చెన్నైలో కూడా అందుబాటులో లేకుండా పోయారట. ఎవరికీ అందుబాటులోకి రాకుండా వ్యవహరిస్తూ హైదరాబాద్ చేరుకున్నారట మాగుంట. అటు వైవీ సుబ్బారెడ్డి కూడా అలక వీడటంతో మాగుంట వైసీపీలో చేరతారా అన్న డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో సీరియస్గా సాగుతోందట. అదే సమయంలో వైసీపీలోకి వెళితే వైవీ సుబ్బారెడ్డితో ఉన్న విభేదాలు గెలుపు అవకాశాల్ని ప్రభావితం చేస్తాయా అన్న ఆలోచన కూడా మాగుంటను వెంటాడుతోందట. దీంతో మాగుంట రాజకీయ భవిష్యత్తు ఏంటన్న దానిపై కేవలం ఆయన మాత్రమే స్పష్టత ఇవ్వగలరని, అది అతి త్వరలోనే జరుగుతుందని ప్రకాశం జిల్లావాసులు భావిస్తున్నారట.